చుట్టూ ఏం జరగదు, ఎవరు పనిచేయరు ఇంకా. అవును తిరుపతిరావు గారు. ఇది ఇళ్ళలగ్గానే పండగ అంటే, ఇప్పుడు అలికే ఇల్లు లేవి లేవులేండి, అన్ని సిమెంట్ ఖర్చులు అయిపోయాయి, కానీ ఇళ్ళలగ్గానే పండగ అయిపోయినట్టుగా ఉంది. అది సాధ్యపడే పని కాదు ఒకటోది. రెండోది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఏదో చేశారు అని చంద్రశేఖర్ గారు అంటే గనక, నేను ముందే చెప్పాను ఆయన ఏం చేయలేకపోయాడు అని చెప్పి. ఒకటో విషయం. రెండో విషయం అండి, 50 వచ్చాయి, మేము 9 నెలల్లో 45,000 కోట్లు తీసుకొచ్చాము, వరుస ఇప్పటి వరకు 75,000 కోట్లని లెక్క చెప్పారు. మరి 9 నెలల్లో 45,000 కోట్లు వచ్చేస్తే మిగతా సమయం ఏదైతే 2.5 సంవత్సరాల పైచిల కాలంలో 75,000 కోట్లకి ఎందుకు పరిమితం అయింది సార్? వాస్తవ రూపంలో పెట్టుబడులు పెట్టిన అమౌంట్ సార్ అది. 2 సంవత్సరాలు మనకి కోవిడ్ ఉంది సార్, అది మీరు మరచి మాట్లాడుతున్నారు. పాకిస్తాన్, శ్రీలంక లాంటి దేశాలే కోవిడ్ దెబ్బకి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా దీనమైనటువంటి స్థితిలోకి వారు వెళ్ళిపోయి ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ 2 దేశాలు ఉన్నాయో మనం గమనించాలి సార్. బీజేపీ పరిపాలిస్తున్నటువంటి అన్ని రాష్ట్రాల కన్నా సార్, సార్ ఒకటే మధ్యలో మాట్లాడుతున్నాం, తప్పుగా అనుకోవద్దు. అంటే చెప్పాల్సినటువంటి అంశం కాబట్టి చెప్తున్నాను. ప్రశ్నలు ఉన్నాయి, మీరు ముందే ఆన్సర్ చేస్తే ఎలాగా? ఈ ఒక్క మాట సార్, బీజేపీ పరిపాలిస్తున్నటువంటి అన్ని రాష్ట్రాల కన్నా మేము జిఎస్డిపి 11.43% వృద్ధిని సాధించాం. ఇది ఎలా సాధ్యపడ్డది? పెట్టుబడులు రాకుండా ఇది సాధ్యపడ్డదా? ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సంస్థల ద్వారా వచ్చిన గణాంకాలా కాదా? ఇది మీరు చెప్పండి. ఓకే, నేను ఒక విషయం నేను పూర్తి అవ్వలేదు, మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు పని కోవిడ్ ఉంది, కోవిడ్ వెళ్ళిపోయి 2 సంవత్సరాలు అయింది, సమ్మిట్ ఎందుకు లాస్ట్ ఇయర్ ఎందుకు పెట్టలేదు? లేదా అంతకు ముందు సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయింది కదా, లాస్ట్ ఇయర్ 2022 ఉంది, 2021 చివరిలో కూడా ఎందుకు పెట్టుకోలేదు? అంటే మీరు కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ వరవడిలో వెళ్తారా? రెండోది, మీకు ఒక్క విషయం ఇక్కడ ప్రస్తావిస్తున్నా, ఈ రామచిలకి ఏ విధంగా వచ్చేసిందో కానీ పాలపెట్ట రంగు వచ్చేసిందండి. రామచిలుక మాకు తెలిసి విశాఖపట్నం జూలో ఎక్కడ కూడా ఇలాంటి చిలుకలు కనబడలే, మొన్న వెళ్ళి వెతికాం. ఏమన్నా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి రామ చిలుకలు ఏమి వచ్చాయని చెప్పి నేను అందువల్ల సాక్షి పేపరే చూపిస్తున్నా. మళ్ళీ పేపర్ అయినట్టయితే వాళ్ళు మాకు పచ్చ పేపర్లు అంటారు. ఇవి రామ చిలుకలో బ్లూ కలర్ వచ్చేసింది, అది పాలపిట్టలో ఉంటుంది సార్. కొంచెం అది తెలియజేస్తే ఖచ్చితంగా ఈ సమ్మిట్ మీద కూడా మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అని చెప్పేసి మేము విశ్వసిస్తాం, ప్రజలు విశ్వసిస్తారు. ఎందుకంటే లేదనుకోండి, ఈ పాలపిట్ట రంగులాగే అది కూడా పాల వెలుగులో కలిసిపోయినట్టు అయిపోతే. ఏమేమి సాధించామో, ఎన్ని అవార్డులు వచ్చిందో, ఈ రాష్ట్రం సాధించినటువంటి ప్రగతి ఏందో అది కూడా చదవండి సార్. బ్లూ రంగు నిషేధించబడినటువంటి రంగు కాదు, బ్లూ రంగు ఎవరైనా వాడచ్చు, అది బడుగు బలహీన వర్గాలకు చిహ్నం. అది బ్లూ రంగు, మీరు తక్కువ చేసి మాట్లాడకండి. బడుగు బలహీన వర్గాలకు చిహ్నమైనటువంటి బ్లూ రంగు మీరు విమర్శించడం సబబు కాదు. ఆ పేపర్ లో ఉన్నటువంటి ఏమి సాధించాం, ఏపీ రాష్ట్రం 4 అవార్డులు మీకు ఇస్తాను.